భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆధ్వర్యంలో జరిగే క్వాడ్ సమ్మిట్ లో పాల్గొంటారు. రేపు ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. 23న న్యూయార్క్ లో జరిగే యుఎన్ సమ్మిట్ ఫర్ ది ఫ్యూచర్ లో పాల్గొంటారు. మోదీ ఈ పర్యటనలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి సుస్థిరతకు సంబంధించిన సహకారాన్ని మెరుగుపరచడం, యుక్రెయిన్ గాజా వివాదాల పరిష్కారాలపై కూడా చర్చించబోతున్నట్లుగా సమాచారం. ఇక క్వాడ్ సమ్మిట్ లో పాల్గొన్న తర్వాత మోదీ న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఫ్యూచర్ శిఖరాగ్ర సదస్సులో కూడా పాల్గొంటారు. ప్రముఖ అమెరికన్ కంపెనీల సీఈఓలతో ప్రధాని సమావేశం కానున్నారు. ఇక ఇదే పర్యటనలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో పాటు మరికొన్ని దేశాధినేతలతో సమావేశమవుతారు. ఇవాళ జరిగే క్వాడ్ సమ్మిట్ లో జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని అంటోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని ఫ్యుమినో కిషితో మోదీ చర్చిస్తారు. ఇక ఈ పర్యటనలో భాగంగా రేపు న్యూయార్క్ లో మోదీ స్థానిక భారతీయులను కలిపి మాట్లాడతారు. ఇక 23న సమావేశం ఆఖరి రోజున న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్ పై ప్రసంగిస్తారు. ఇక ఈ పర్యటనలో ప్రధాని పలు యుఎస్ కంపెనీల సీఈఓలతో సమావేశమై సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించనున్నారు. అటు అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న ట్రంప్ ను సైతం మోదీ కలవబోతున్నట్లు సమాచారం. కోల్కతాలో 40 రోజులకు పైగా ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులు ఇవాళ్టి నుంచి విధుల్లోకి చేరనున్నారు. పూర్తి స్థాయి విధుల్లోకి కాకుండా కేవలం ఎమర్జెన్సీ సేవల్లోనే వీరు పాల్గొంటారు. కోల్కతా ప్రభుత్వం తమ డిమాండ్లకు పూర్తిగా అంగీకరించకపోవడంతో పాక్షికంగా మాత్రమే విధులకు హాజరవుతామని జూనియర్ డాక్టర్లు తెలిపారు. అయితే తమ డిమాండ్లను పూర్తిగా కాకుండా అధిక శాతానికి ఆమోదం తెలపడంతో ఇవాళ్టి నుంచి పాక్షికంగా విధులకు హాజరు కాబోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని అత్యవసర తప్పనిసరి సేవల విభాగాల్లో మాత్రమే విధుల్లో పాల్గొంటారు. ఇక అవుట్ పేషెంట్ విభాగాల్లో మాత్రం విధులు చేపట్టబోమని స్పష్టం చేశారు. అటు కోల్కతాలో స్వస్థ భవన్ ఎదుట నిర్వహిస్తున్నటువంటి ఆందోళన శిబిరాన్ని వచ్చే శుక్రవారం ఎత్తివేస్తామన్నారు. ఇక దానికి ముందు నగరంలో ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. తమ డిమాండ్లన్నింటినీ నెరవేర్చేందుకు బెంగాల్ ప్రభుత్వానికి వారం రోజుల సమయం ఇస్తామని, అప్పటికీ అమలు కాకపోతే తిరిగి విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. అటు ఆర్జీకర్ వైద్య కళాశాల ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్ ను పశ్చిమ బెంగాల్ వైద్య మండలి రద్దు చేసింది. జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు సంబంధించి సిబిఐ కస్టడీలో ఉన్న ఆయన్ను డబ్ల్యూఎంబీసీ నిర్వహించినటువంటి రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ జాబితా నుంచి తొలగించినట్లు పేర్కొంది. ఢిల్లీ సీఎం గా ఇవాళ అతిషి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో ఆమె వారసురాలుగా అతిషిని ఎంపిక చేశారు. దీంతో తదుపరి ఢిల్లీ సీఎం గా అతిషి బాధ్యతలు చేపట్టనున్నారు. అతిషితో పాటు మంత్రులుగా మరికొందరు ఆప్ నేతలు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ముఖ్యమంత్రిగా ఎలాంటి విధులు నిర్వర్తించకూడదని కోర్టు నిబంధనలు విధించగా సీఎం పదవికి రాజీనామా చేసి అతిషిని సీఎం పదవిలో కూర్చోబెట్టారు. అలాగే రానున్న హర్యానా ఢిల్లీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పనిచేసి రెండు చోట్ల యాప్ కు విజయం చేకూర్చడానికి ఈ సమయాన్ని వెచ్చిస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. ఇక ఢిల్లీకి ఇప్పటి వరకు 7 సీఎంలుగా పనిచేశారు. అతిషి సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తే ఢిల్లీకి 8వ ముఖ్యమంత్రి అవుతారు. ఇక అదే క్రమంలో 3వ మహిళా ముఖ్యమంత్రిగా అతిషి రికార్డులోకి ఎక్కడున్నారు. గతంలో ఢిల్లీ మహిళా ముఖ్యమంత్రులుగా సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ పనిచేశారు. ఇక షీలా దీక్షిత్ గతంలో 1992 డిసెంబర్ 3 నుంచి 2003 వరకు కూడా డిసెంబర్ 28 వరకు అంటే 15 సంవత్సరాలు 25 రోజులు ఢిల్లీ సీఎంగా కొనసాగారు. 1998 అక్టోబర్ 12 నుంచి అదే ఏడాది డిసెంబర్ 3 వరకు అంటే 52 రోజుల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా సుష్మా స్వరాజ్ పనిచేశారు. మహారాష్ట్రలోని పూణేలో ఓ వాహనం కుంగిపోయింది. సెప్టిక్ ట్యాంకర్ ముందుకు కదులుతూ ఉండగా ఒక్కసారిగా రోడ్డుపై గుంత ఏర్పడింది. సెప్టిక్ ట్యాంకర్ కాస్త ముందుకు కదలగానే భూమి కుంగిపోయింది. దీంతో పెద్ద గొయ్యిగా ఏర్పడింది. వాహనంలో అందులో పడిపోయింది. ఇక వెంటనే స్పందించిన డ్రైవర్ వాహనం నుంచి బయటకు దూకి సురక్షితంగా బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పూణే మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన సెప్టిక్ ట్యాంకర్ వాహనం సామధాన్ చౌక్ లోని సిటీ పోస్ట్ ఆవరణలో ఆగి ఉంది. ఇక అక్కడ టాయిలెట్ ను క్లీన్ చేసింది. అనంతరం వాహనాన్ని నడిపించేందుకు డ్రైవర్ ప్రయత్నించారు. సెప్టిక్ ట్యాంకర్ కాస్త ముందుకు కదలగానే అక్కడి భూమి కుంగిపోయింది. దీంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆ వాహనంలో అందులో పడిపోయింది. ఇక వెంటనే స్పందించిన డ్రైవర్ వాహనం నుంచి బయటకు దూకి సురక్షితంగా బయటపడ్డాడు. ఇక గుంతలో పడిన వాహనాన్ని తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకుని వాహనాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. చాలాసేపటి తర్వాత దాన్ని బయటకు తీయడం జరిగింది.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్లో నార్త్ సింగ్ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్లుగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పోలీసులు 2019లోనే జానీ మాస్టర్కు బాధితురాలికి మధ్య పరిచయం ఏర్పడినట్లు తెలిపారు. దురుద్దేశంతోనే జానీ మాస్టర్ బాధితురాలిని అసిస్టెంట్గా చేర్చుకున్నట్లుగా పోలీసులు రిపోర్టులు తెలిపారు. ఇక 2020లో ముంబైలోని ఓ హోటల్లో జానీ మాస్టర్ బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా వెల్లడించారు. విషయం బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించినట్లుగా రిపోర్టులో ప్రస్తావించారు పోలీసులు. జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలిని బెదిరించినట్లుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఇక అటు ఉప్పరపల్లి కోర్టు జానీ మాస్టర్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు జానీ మాస్టర్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తాం, కోర్టు నిజాలు తెలుస్తుందంటూ జానీ మాస్టర్ భార్య అయోష ఆలియస్ సుమలత తెలిపారు. ఇక ఈ కేసులో ఫోక్స్కో యాక్ట్ ఉన్నందున జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని జానీ మాస్టర్ తరపు న్యాయవాది తెలిపారు. జానీ మాస్టర్ను శుక్రవారం తెల్లవారుజామున గోవా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి రహస్య ప్రదేశంలో విచారించారు. ఇక ఈ విచారణలో పలు కీలక అంశాలకు పోలీసులు ఆరా తీశారు. జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు భారీగా తగ్గనున్నట్లు పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఇళ్ల అమ్మకాలు హైదరాబాద్ లో పెద్ద మొత్తంలో తగ్గుతాయని ప్రముఖ ఫ్రాప్ట్ ఈక్విట్ సంస్థ తెలిపింది. దేశంలోని ప్రధానంగా 9 నగరాల్లోనే సుమారుగా 18% అమ్మకాలు తగ్గుతాయని చెప్పింది. ఇక ఈ హౌసింగ్ విక్రయాలు ప్రస్తుతం 104,000 యూనిట్లు ఉండగా గత ఏడాది ఇదే సమయానికి 126,000 యూనిట్లు ఉన్నాయి. ఇక ప్రాప్ ఈక్విటీ డేటా ప్రకారం 9 ప్రధాన నగరాల్లో గృహాల విక్రయాలు 18% తగ్గి 104,000 యూనిట్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నాయి. ఇక ఈ ఏడాది హైదరాబాద్ అత్యధిక పతనాన్ని నమోదు చేయనుంది. ఇతర నగరాల్లోనూ ఇదే తరహాలో విక్రయాలు తగ్గే అవకాశం ఉంది. ఈ త్రైమాసికంలో కూడా కొత్త లాంచుల కంటే అమ్మకాలు ఎక్కువగా ఉండటంతో రియల్ ఎస్టేట్లకు డిమాండ్ బలంగా కొనసాగుతుంది. ఈ త్రైమాసికంలో ఇటువంటి స్వల్ప తగ్గుదల రానున్న రోజుల్లో పరిస్థితులకు ప్రతికూలం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఢిల్లీ ఎన్సీఆర్లోని గృహాల విక్రయాలు 22% పెరిగి 8,411 యూనిట్ల నుంచి 10,263 యూనిట్లకు పెరిగింది. అయితే హైదరాబాద్లో నివాస గృహాల విక్రయాలు 20,658 యూనిట్ల నుంచి 12,082 యూనిట్లకు క్షీణించవచ్చని అంచనా. అంటే మొత్తంగా 42% క్షీణించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. బెంగళూరులో జూలై సెప్టెంబర్ మధ్యకాలంలో గృహాల విక్రయాలు 26% తగ్గినట్లుగా తెలుస్తోంది. ముంబైలోని గృహాల విక్రయాలు ఈ త్రైమాసికంలో తగ్గనున్నాయి. తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రోకు విస్తృత అధికారాలు కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే సన్నవడ్లకు 500 బోనస్ ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇక 3 యూనివర్సిటీల పేరు మార్పునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కోతి మహిళా కాలేజీని చాకల ఐలమ్మ కాలేజీగా మార్చారు. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు, అలాగే హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టారు. ఇక అలాగే ఓఆర్ఆర్ లోపల 27 అర్బన్ లోకల్ బాడీలు ఉండగా 51 గ్రామాల పంచాయతీలను కో అర్బన్ లో విలీనం చేశారు. ఇక మనోహరాబాద్ లోని 72 ఎకరాల్లో లాజిస్టిక్ పార్క్ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు 8 వైద్య కళాశాలల్లో బోధన బోధనేతర సిబ్బంది నియామకం, 3,000కు పైగా పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలో 58 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది కేబినెట్. కోస్గిలోని ఇంజనీరింగ్ కళాశాల, హక్కింపేటలో జూనియర్ కళాశాలలు మంజూరు కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. ఈ ఖరీఫ్ నుంచి ఎంఎస్పీకి అదనంగా 500 చెల్లించి సన్నాలు కొనుగోలు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ ఖరీఫ్ లో 1.43 లక్షల టన్నుల పంట వస్తుందని అంచనా వేసింది. అక్టోబర్ నుంచి కొత్తగా తెల్ల రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలమైన శ్రీలంక కొత్త సారథిని ఎన్నుకునేందుకు సిద్ధమైంది. ఇప్పుడిప్పుడే సవాలు నుంచి బయటపడుతున్న లంక కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఆ దేశ ప్రజలు సిద్ధమయ్యారు. నూతన అధ్యక్షుడి కోసం ఇవాళ అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష ఎన్నికల బరిలో 38 మంది అభ్యర్థులు ఉండగా 1.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. దివాలా అంచున ఉన్న శ్రీలంకను గట్టెక్కించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న రణిల్ విక్రమసింఘే మరోసారి తన దృష్టాన్ని పరీక్షించుకోనుండగా పలువురు విపక్ష నేతలు కూడా తీవ్ర పోటీ ఇస్తున్నారు. 38 మంది అభ్యర్థుల బరిలో ఉండగా 3 మధ్య పోటీ ఉండనున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘకు నేషనల్ పీపుల్స్ పవర్ నేత అనురు కుమార, ప్రత్యక్ష నేత సామగజన
బలవేగ పార్టీ నేత సాజిత్ ప్రేమదాస్ గట్టి పోటీ ఇస్తున్నారు. 1982 నుంచి శ్రీలంక అధ్యక్ష ఎన్నికల చరిత్రలో త్రిముఖ పోటీ నెలకొనడం ఇదే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునిగిపోవడానికి కారణంగా భావించే రాజక కుటుంబం నుంచి సమల్ బరిలో ఉన్నారు. ఇక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడిన సమయంలోనే దేశ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన రణిల్ అనేక సంస్కరణలు చేపట్టారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి నిబంధనలకు లోబడి ఉండడంతో అవి ప్రజాదరణ పొందలేదని చెబుతారు. అయితే కొన్ని పోల్స్ మాత్రం ఈ పోటీలో అనుసర కుమార్ ముందంచులు ఉన్నట్లుగా చెబుతున్నాయి. దీంతో ఎవరు విజయం సాధిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తిరుమల లడ్డు తయారీలో కల్తీ జరిగిన మాట వాస్తవమేనని టీటీడీ ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. ల్యాబ్ నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా కల్తీ జరిగినట్లు గుర్తించి సరఫరాదారుల నుంచి నెయ్యి కొనుగోలును ఆపివేశామని పేర్కొన్నారు. తిరుమల ఆలయాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారని అటువంటి చోట కల్తీ జరగడం దారుణమన్నారు ఆలయ ఈవో. ఏపీలో అధికార మార్పిడి జరిగిన తర్వాత సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈవోగా బాధ్యతలు చేపట్టానని పేర్కొన్నారు. లడ్డూ నాణ్యత ప్రమాణాలు తగ్గాయని భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్న విషయంలో ముఖ్యమంత్రి తన దృష్టికి తీసుకొచ్చారని వెల్లడించారు. ఇక గత జూలై నెలలో లడ్డూలో ఉపయోగించే నెయ్యిని సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లతో సమావేశమై శుద్ధమైన నెయ్యిని సరఫరా చేయాలని సూచించామని పేర్కొన్నారు. భక్తుల ఫిర్యాదు మేరకు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్ కు 2 సార్లు లడ్డూ తయారీ శాంపిల్స్ ను పంపినట్లుగా పేర్కొన్నారు. బోర్డు నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా ఏఆర్ ఫుడ్స్ కంపెనీ నుంచి వస్తున్న నెయ్యిలో జంతువుల కొవ్వును వాడుతున్నారని నివేదిక ఇచ్చిందని ఆయన వెల్లడించారు. ఇక టీటీడీకి సొంత ల్యాబ్ లేకపోవడంతో సరఫరాదారుల నుంచి వచ్చిన నెయ్యిని పరీక్షించలేకపోయారన్నారు ఈవో. ఇక దీంతో సరఫరాదారులకు కల్తీ నెయ్యి సరఫరా వరంగా మారిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం నాణ్యమైన లడ్డు భక్తులకు అందుతుందంటూ తెలియజేశారు. తిరుమల ప్రసాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. కల్తీ నెయ్యిపై పవన్ కళ్యాణ్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ ఇష్యూపై గత టీటీడీ బోర్డే సమాధానం చెప్పాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం అందరి మనోభావాలను దెబ్బతీసిందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయాల పర్యవేక్షణకు సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి అన్నారు. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా నిర్మూలించాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. టీటీడీపై మాటల యుద్ధం కొనసాగుతుంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి మంత్రి లోకేష్ మరోసారి సవాల్ విసిరారు. లడ్డూ నాణ్యతపై ప్రమాణం చేసేందుకు వైవి సుబ్బారెడ్డి సిద్ధమా అంటూ ప్రశ్నించారు. దేవుడి దగ్గర కూడా గత సర్కార్ రాజకీయాలు చేసిందంటూ విమర్శించారు. టీటీడీని తమ సర్కార్ ప్రక్షాళన చేస్తుందని తిరుమల పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఇక తిరుమల లడ్డూ వివాదంపై సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. ఈ మేరకు హోమ్ మినిస్టర్ అమిత్ షాకు పార్టీ తరపున లేఖ రాశారు షర్మిల. ఇంత పెద్ద విషయాన్ని సునాయాసంగా సీఎం చంద్రబాబు తీసుకోవడాన్ని ఆమె ఖండించారు. కల్తీ గురించి ముందే తెలిసినప్పుడు ఎందుకు చెప్పలేదని 100 రోజులయ్యాక చెప్పడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ ఆరోపణలు చేశారా లేక నిజంగానే లడ్డూ ప్రసాదంలో తప్పు జరిగిందా అని నిలదీశారు షర్మిల. తిరుమల లడ్డూ వివాదం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. లడ్డూ తయారీలో నాణ్యత పాటించలేదని సీఎం చంద్రబాబు 2 రోజుల క్రితం హాట్ కామెంట్స్ చేశారు. ఈ విషయం ఇప్పుడు కేంద్రానికి చేరింది. దీంతో లడ్డూ కల్తీ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు నడ్డా తెలిపారు. ఇక కల్తీ నెయ్యి నివేదికపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని నడ్డా చెప్పారు. ఇక అటు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం శ్రీవారి లడ్డూ కల్తీపై స్పందించారు. శ్రీవారి ప్రసాదం అపవిత్రమైందంటూ వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. బాలాజీ భారత్ పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పూజించే దేవుడని లడ్డూ కల్తీ ప్రతి భక్తుడిని బాధ పెడుతుందంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ విషయాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని దేశంలో పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడాలని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అటు టీటీడీ లడ్డూ నాణ్యతపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక సర్కార్ అప్రమత్తమైంది.
నాణ్యమైన లడ్డూల తయారీ కోసం టీటీడీకి నందిని నేయిని పంపుతున్న ఇక ఆ రాష్ట్ర సర్కార్ సొంతింటిలోనూ నాణ్యతను కాపాడుకునే ప్రయత్నానికి ఉపక్రమించింది. కర్ణాటక రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రకారం ప్రతి దేవాలయంలో పంపిణీ చేసే ప్రసాదం, వెలిగించే దీపాలు, ఈ దేవాలయాలకు అనుసంధానంగా నిర్వహించే సత్రాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ విధిగా నందిని ఉత్పత్తులను వాడాలని ఆదేశించింది. ఇక ఈ ఆదేశం నందిని పాల ఉత్పత్తిదారులు, వ్యాపారులకు వరంగా మారింది. రాష్ట్రంలో గ్రేడుల వారీగా 180,000 దేవాలయాలున్నాయి. ఇక ఇందులో 35,000 ఆలయాలు దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తాయి. ఇకపై వీటిలో పంపిణీ చేసే ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి, ఇతర ముడి పదార్థాల నాణ్యత పరీక్షలు తప్పనిసరిగా కానున్నాయి. ఇక ఇందుకోసం మైసూరులోని కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ ప్రయోగశాలలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తారు. లడ్డు, కేసరిబాత్, హల్వా, చక్కెర పొంగలి, ఇక పంచామృతాల్లో వాడే పాలు, పెరుగు, నెయ్య నందిని సంస్థ నుంచే కొనుగోలు చేయాలి. ఇందుకు కర్ణాటక పాలు మండలి ప్రత్యేక ధరల పట్టీని సర్కార్ త్వరలో అందించనుంది. ఇక 2 నెలల క్రిందట నందిని పాలు, వాటిని అనుబంధ ఉత్పత్తుల ధరను పెంచిన సర్కార్ తాజా ఆదేశాలతో ఈ ధరలు పెంచే అవకాశం లేకపోలేదు. సర్కార్ ఇంకా ఈ ధరలపై నిర్ణయం తీసుకోవాల్సిందే. ఇక తిరుపతి లడ్డూల తయారీలో నాణ్యతపై వస్తున్న వివాదం నేపథ్యంలో స్వదేశీ డైరీ దిగ్గజం అమూల్ స్పందించింది. తాము తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎలాంటి నెయ్యి సరఫరా చేయడం లేదని పేర్కొంది. తమ సంస్థ టీటీడీ ఆలయానికి ఇక అమూల్ నెయ్యి సరఫరా చేస్తుందని కొన్ని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడింది. తాము ఇప్పటి వరకు నెయ్యిని సరఫరా చేయలేదని ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చింది. కొందరు కావాలనే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అమూల్ మండిపడింది. ఇక ఐఎస్ఓ సర్టిఫికేట్ పొందినటువంటి కంపెనీల వద్ద తమ సంస్థ పార నుంచి నెయ్యి తయారు చేస్తున్నట్టు వివరించింది. తాము ఉత్పత్తి చేసే నెయ్యి అధిక నాణ్యత గల స్వచ్ఛమైన పాల కొవ్వుతో తయారు చేయబడుతున్నట్టు పేర్కొంది. తమ డైరీల వద్ద స్వీకరించే పాలు ఎఫ్ఎస్ఎస్ఏఐ ద్వారా నిర్దేశించినటువంటి కల్తీ గుర్తింపుతో సహా కఠినమైన నాణ్యత తనిఖీల ద్వారా వెళతాయని చెప్పింది. ఇక అమూల్ కు వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆపడానికి వివరణ ఇస్తున్నట్లు తెలియజేసింది. తమపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామంది. ఇక ఆలయానికి నెయ్యి అందిస్తున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు రావడంతో అమూల్ ఈ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల సంవత్సరాల్లో టీటీడీ నెయ్యి సరఫరాదారుని నందిని నుంచి అమూల్ గా మార్చిందంటూ సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు. చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ పై టీమిండియా పట్టు సాధించింది. భారత బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్ లో బంగ్లా 149 పరుగులకే ఆలౌట్ అయింది. బుమ్రా నేతృత్వంలోని పేస్ దాడికి బంగ్లా బ్యాటర్లు క్రీజ్ లో నిలవలేకపోయారు. బంగ్లా ఇన్నింగ్స్ లో షకీబ్ ఒకటే 32 పరుగులతో అత్యధిక స్కోర్ సాధించారు. మీరాజ్ 27 పరుగులు, లిత్నన్ దాస్ 22 పరుగులు చేయగా మిగతా ఆటగాళ్లు తక్కువ స్కోర్ కే వెనుదిరిగారు. బుమ్రా 4 వికెట్లు తీయగా ఆకాష్ దీప్, జడేజా, సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు. ఇక అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగులు ఆధిక్యం సాధించిన భారత్ రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే మరోసారి తడబడింది. రోహిత్ 2 ఇన్నింగ్స్ లోనూ నిరాశపరిచాడు. ఊపు మీదున్న కనిపించినటువంటి యశస్వి సైతం 10 పరుగులకే అవుట్ అయ్యాడు. కోహ్లీ సైతం 17 పరుగులకే వెనుదిరిగాడు. ఇక రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. ఇక ప్రస్తుతం క్రీజ్ లో గిల్ పంత్ ఉన్నారు. మొత్తంగా భారత్ 308 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. భారత్ ఆల్అౌట్ అనంతరం రెండవ రోజు మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లా బ్యాటర్లకు ఆతిథ్య బౌలర్లు చుక్కలు చూపించారు. బుమ్రా, సిరాజ్, ఆకాష్ దీప్ కట్టుదిట్టమైన బౌలింగ్ తో బంగ్లాను ముప్పు తిప్పలు పెట్టారు. తొలి ఓవర్లోనే కళ్ళు చెదిరే ఇన్ స్వింగర్ తో ఓపెనర్ షర్మద్ ను బుమ్రా క్లీన్ బౌల్ చేశారు. ఆ తర్వాత జకీర్ హసేన్, ఇక మేమ్నల్ హక్తు వరుస బంతుల్లో ఆకాష్ దీప్ బౌల్ చేసి పెవిలియన్ కు చేర్చాడు. దీంతో బంగ్లా పతనం ప్రారంభమైంది.